ప్రకాశం జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఇస్సన్న రామారెడ్డి గ్రామాల గల శ్రీకాల భైరవ స్వామి ఆలయ రాజగోపుర ఉద్ఘాటన మహోత్సవంలో పాల్గొన్న శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా, ఈఓ శ్రీరామ్ రవీందర్ గుప్తా, ఎంపీపీ దశరథ్ రెడ్డి, ఈసన్నపల్లి సర్పంచ్ లింబద్రి, రామారెడ్డి సర్పంచ్ సంజీవ్, తెరాస నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులనుద్దేశించి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ, దక్షిణ కాశీ క్షేత్రంలో మొట్టమొదటి దేవాలయము శ్రీ కాలభైరవ స్వామి దేవాలయమని అన్నారు. శ్రీ కాలభైరవ స్వామి కోరుకుంటే నెరవేరని కోరికలు ఇట్టే నెరవేరుతున్నాయని అన్నారు. వర్షాలు ఎక్కువ పడాలని, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. భక్తులు మహారాజపురాలు, నాలుగు గోపురాలు, భక్తుల విరాళాలతో, కోటి రూపాయలతో ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ గుప్తా ఆధ్వర్యంలో నిర్మించుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ దేవాలయాలకు చెన్నై నుంచి మద్రాసుకు దర్శనం చేసుకోవచ్చు, ఆంధ్రాకి దర్శనం చేసుకోవచ్చు, కర్ణాటక రావచ్చు, మహారాష్ట్రకి రావచ్చు, ఎవరు వచ్చినా మనం గౌరవించాలి. వారు ఎంతో శ్రమ పూర్తి అంత దూరంకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో గౌరవించాలి. మన వారి కంటే గౌరవించాలి. వారు ఇసనపల్లికిలో రామరెడ్డికి వచ్చినటువంటి దానికంటే నాందేడికి వచ్చిన వారికో, లేకుంటే రాజమండ్రికి వచ్చిన వారికో, లేకపోతే కర్ణాటక బెల్లారికి వచ్చిన వారికో, లేకపోతే ఒడిశాకి వచ్చిన వారికి అబ్బా మా గుడి దర్శనానికి సంతృప్తికి వచ్చినా అని వాళ్ళ పాదాలు అడిగి వాళ్ళు తీసుకొచ్చి దర్శనం చేపించాలి. అది ఒక సాంప్రదాయం, అది మర్చిపోయినటువంటి రోజు అది భగవంతులే దానికి శిక్ష ఇస్తారు. మనం కూడా ఇక్కడ అన్ని ఆలయాలకు శోభ కలిగేయాలి. వేమలవాడ ఆలయం, మన తెలంగాణ ఉన్నటువంటి ఆలయాలు, కాలభైరవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది, నా దగ్గర బడాపాడు ప్రసిద్ధి చెందింది, మెదపుల చర్చు ప్రసిద్ధి చెందింది, యాదాద్రి ప్రసిద్ధి చెందింది, ఇట్లాంటి ఆలయాలు ప్రసిద్ధి చెందిన ఆలయాలు చాలా ఉన్నాయి, చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. గద్వాల్లో జోగులాంబ, ఆ జిల్లా పేరే జోగులాంబ దళావతి జిల్లా పెట్టేస్తాం. అంటే ఆలయాల పేరు స్మరించుకుంటే మన మనసులో ఆ పిలిచి పిలిచినప్పుడల్లా జ్ఞాపకం వస్తుంటారు దేవుడు. అందుకే పెద్దల పేరు ఆలయాల పేరు మనం పెట్టుకుంటాం. ఇది షోక్ కోసం కాదు. గుండా గురించి ఎక్కువ తెలిసిన రాజకీయ నాయకులు ఎవరంటే పెద్దలు, స్పీకర్ గారికి బాగా యజ్ఞాల గురించి కానీ మందిరాల గురించి కానీ ఎక్కువగా అవగాహన ఉండి సలహాలు ఇవ్వడం అంటే ఇక్కడ కూడా వచ్చి మా యువ గారికి అందరికి సలహాలు ఇస్తుంటే మాకు చాలా సంతోషం. మరి ఇంకా ఈ మందిరము మన దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి కాలభైరవ స్వామి దినదిన అభివృద్ధి జరగాలని మీ సహకారం కూడా ఉండాలని చెప్పి మీకు మీ కుటుంబ సభ్యులకు కాలభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి నాకు అవకాశం ప్రతి ఒక్కరికి భక్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తుంది.